1,00,000 వీడియోలు సాధారణంగా యూట్యూబ్స్లో చాలామంది చేస్తుంటారు. అదేది ఒక న్యూస్ ఛానల్ అంటే రోజు ఆ ఏరియా వార్తలు, ఈ ఏరియా వార్తలు కవర్ చేయడం, లేకపోతే వేరే వేరే రకరకాలైనటువంటి. బట్ ఒక్క వ్యక్తిగా 1,00,000 వీడియోలని చేరుకోవడం అన్నటువంటిది ఒక అరుదుగా కనబడింది నాకు. ఎందుకంటే విశ్లేషణలు చాలామంది చేస్తూ ఉన్నారు, ఆ విశ్లేషణలకు సంబంధించినటువంటి వీడియోలు 1, 2, 3 ఇట్లాంటివి. అలాగే వార్తలకు సంబంధించి అలా ఉంది. అయితే ఇండివిజువల్గా 1,00,000 వీడియోలు అన్నటువంటిది ఎప్పటి నుంచి నేను అనుకుంటూ ఉన్నా, చేరగలుగుతామా లేదా, అసలు 1,00,000 వీడియోలు చేయడం అంటే ఆషామాషి కాదు కదా. 2016 ప్రారంభించినటువంటి ప్రస్థానం, అప్పటిదాకా వివిధ ఛానళ్లలో పనిచేసి వచ్చినటువంటి అనుభవంతో ప్రారంభించినటువంటి వ్యవహారం ఇవాళకి 1,00,000 వీడియోలకు చేరుకుంది. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని రకాలైనటువంటి అంశాలు, ఏవైతే పొలిటికల్ దగ్గర నుంచి, క్రైమ్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి, అన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ని వీడియోలు ఖచ్చితంగా పబ్లిక్ రీచ్ అయినటువంటి, ఇందులో తక్కువ రీచ్ అయినా ఉండొచ్చు, ఎక్కువ రీచ్ అయినా ఉండొచ్చు, 1,00,000 దాకా వెళ్ళడం అన్నటువంటిది నేను కూడా అసలు ప్రారంభం నుంచి 1,00,000 అంటే ఎవడవుతుందిలే అనుకున్నటువంటి దశ నుంచి ఇప్పటికి అక్కడికి చేరుకున్నాను. ఈ 1,00,000 వీడియోలకు సంబంధించినటువంటి, ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఒక పెద్ద ఎఫర్ట్ చేయగలిగామన్నటువంటి ఒక తృప్తి అయితే ఇచ్చింది.